funny? పొద్దున్నే టీవీ ఏంటన్నా, పద స్నానం చేద్దు గాని. కమ్ ఆన్ బన్నీ, లేట్ అవుతుంది. నువ్వు ఇప్పుడంటే వాళ్ళ టీవీ చూడకుండా ఆపగలిగావు, కానీ మనం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఓ పని చేయి పూజ, నీతో పాటు ఆ రిమోట్ తీసుకెళ్ళు. ఐఎమ్ స్టిల్ సర్ప్రైజ్ పూజ, ఇంత జరగకుండా ఆఫీస్కి రెడీ అవుతున్నావంటే గ్రేట్. మరి వీళ్ళు ఏం చేద్దాం? ఇప్పుడు కూడా నీకేం పట్టనట్టుగా వీళ్ళని వదిలేసి వెళ్తున్నావు కదా, మరి వీళ్ళెందుకు? రాకేష్, అసలు నువ్వు జాబ్ చేయడం ఎవరికంత అవసరం చెప్పు. పాపను రెడీ చేయి. అలాగేనమ్మా. బనీ, గో గెట్ రెడీ. వై మమ్మీ? ఫన్ జోన్ కి వెళ్దామా? రియల్లీ? టుడే నో ఆఫీసా? లేదుగా. హలో, గుడ్ మార్నింగ్ మ్యామ్. ఇంకా పంపలేదు మ్యామ్. నెక్స్ట్ సుధా, సుధా, సుధా. ఆ మ్యామ్. నేను ఈరోజు ఆఫీస్కి రావట్లేదు, నువ్వే దగ్గరుండి అన్ని చూసుకో. మ్యామ్, కలకట్టాకి పంపాల్సిన పార్సెల్ రేపటికి అర్జెంట్. సుధా, మ్యామ్, నేను రావట్లేదు, బాయ్. మమ్మీ, సిద్ధుని కూడా తీసుకువెళ్దాం మమ్మీ. సిద్ధుని ఎలా తీసుకెళ్తాను నాన్న, షాపింగ్ మాల్లో అలౌ చేయరు కదా. ప్లీజ్ మమ్మీ, ప్లీజ్. వాడు అడిగాడా? నో మామ్, హీస్ గుడ్ బాయ్. సర్లే, రమ్మని చెప్పు. ఇప్పుడు నీ టర్న్. ఓ, 2-7. మామ్, ఫోన్. హలో అంకుల్, మీరా? అంటే నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను అంకుల్. మీకు వదిలేయమ్మా, హౌ ఆర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ? అంతా బాగున్నా అంకుల్. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, చిన్న విషయానికే మిస్ అండర్స్టాండ్ చేసుకుని భయపడుంటారు. ఏ స్కూల్ అన్నావు? ఫ్యూచర్ ఇండియా అంకుల్. ఓ, ఫ్యూచర్ ఇండియా. ఆ స్కూల్ చైర్మన్ నేను 20 ఇయర్స్ బ్యాక్ బిఎల్ కంపెనీలో డైరెక్టర్స్ గా పనిచేశాను. ఇందులో అవసరమైతే వారితో నేను మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. వాడిని ఎప్పుడు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఎవరు మమ్మీ? బెంగళూరు తాతయ్య. బెంగళూరు తాతయ్య? మరి నాతో మాట్లాడండి లేదు? అడిగారు, నేనే నువ్వు బయట ఆడుకుంటున్నావు అని చెప్పాను. అలా ఎందుకు చెప్పావు మమ్మీ? అంటే నేను ఆఫీస్ మానేశాను కదా నాన్న, దాని గురించి అడుగుతా ఉన్నారు. మళ్ళీ నీకు ఇస్తే నిన్ను కూడా ఎక్కడ బతిమలాడతారో అని అలా చెప్పాను.
సిద్ధు, తిను తిను సిద్ధు. మమ్మీ, నెక్స్ట్ టైం నువ్వు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు సిద్ధుకి రోజు చూన్ స్టిక్స్ తీసుకురా మమ్మీ. ఎలా? నేను జాబ్ మానేసా కదా, నీకు స్కూల్ లేదు, నాకు ఆఫీస్ లేదు. ఎందుకు మమ్మీ ఎలా? నీ జాబ్ అంటే ఇష్టం కదా, పాపం తాతయ్య కూడా. తాతయ్య సంగతి అలా వదిలేదులే, నీకోసమే నాన్న. నువ్వేమో బోర్డింగ్ స్కూల్కి వెళ్ళని అంటున్నావు, వెళ్తావా? ఈ ఒక్క సంవత్సరం నాన్న, ప్లీజ్ రా. ఓకే మమ్మా. నా బంగారు కొండరా నువ్వు, నాకు తెలుసు నువ్వు నా మాట వింటావని. ఎందుకు కొత్తగా? అంటే సార్, మీరు ఇంటికి రావడం మర్చిపోయారు కదా, గుర్తు చేద్దామని. అదేం లేదురా, ఈ ఉగాది కల్లా ఓ లైన్ కంప్లీట్ అవ్వాలి కదా, ఆఫీస్లో అందరికి అదే టెన్షన్. మరోపక్క కొత్త గవర్నమెంట్, కోర్టు కేసులు, చాలా టెన్షన్స్. పైగా నేను బన్నీ. చచ్చా, అదేం కాదురా, కానీ ఇప్పుడు నువ్వు ఒక్కదానివే కేర్ తీసుకోవడం నాకు చాలా రిలీఫ్. ఐ నో యూ హ్యావ్ టు ప్లాన్ దిస్ వీకెండ్. యు నో వాట్, ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ, ఈవెన్ యువర్ కెరీర్ వైజ్. అబ్బబ్బా, మోసేకండి, మనం ఇంకా బాధపడాల్సిన అవసరమే లేదు. ఎనీ గుడ్ న్యూస్? Yes. Guess what? బన్నీ రేపే బోర్డింగ్ స్కూల్కి వెళ్తానని ఒప్పుకున్నాడు. కిడ్స్ తో టైం స్పెండ్ చేస్తున్నప్పుడే ఇలాంటి మిరాకిల్ ఏదో చేస్తావు అనుకున్నా. గ్రేట్ పూజ, బట్ ఒకసారి మనం కూడా ప్రిన్సిపల్తో మాట్లాడాలి కదా, రేపు మాట్లాడదాం. Not to worry. అది కూడా నువ్వే. అంకుల్ మాట్లాడారు ఇందాకే, బోర్డింగ్ స్కూల్ చైర్మన్ ఆయనకి బాగా తెలుసు అంట. అసలు బన్నీ ఎంత చేంజ్ అయిపోయాడో తెలుసా అండి, వాడు రెడీ అవడానికి నా హెల్ప్ అవసరం లేదు. రియల్లీ పూజ, సూపర్, లెట్స్ పార్టీ మ్యాన్. ఎన్ని రోజులైంది కదా, రేపు ఒక్క నైట్ కోసమైనా రేపు ఈవినింగ్ వచ్చేస్తాను, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. సర్లే, ఎక్కువైంది. సరే సరే, నేను మళ్ళీ మాట్లాడతాను, ఆపిల్ ఇంకా పడుకోలేదు. ఉంటాను. ఓకే, గుడ్ నైట్. బన్నీ, ఏం చూస్తున్నానన్న? పొద్దున్నే బోర్డింగ్ స్కూల్కి వెళ్ళాలి, దా పడుకో. మమ్మీ, 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 మమ
తీయక మమ్మీ.